నాయకుల్ని వేధించడం, జైల్లో పెట్టడం, కార్యకర్తల్ని వేధించడం, ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలు హ్యూమిలియేట్ చేశారు. అన్నీ కూడా భరించాం. అదే మరి వ్యక్తిగతంగా విమర్శించేవారు, అంతేకాకుండా అనరాని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా చూశారు. బూతులన్నీ తిట్టారు, అవి కూడా భరించాం. నిన్ననే కుప్పం ఎన్నిక అయిన తర్వాత మా డిప్యూటీ లీడరు బీఎస్సీకి వెళ్తే ముఖ్యమంత్రి వ్యంగ్యంగా కుప్పం తర్వాత మీ నాయకుడిని చూడాలనుంది, రమ్మానండి అంటే దాన్ని భరించాం. ఇన్ని భరించి ఈరోజు అసెంబ్లీకి వెళితే కడాన నా భార్యను కూడా ఇలాంటి డర్టీ పాలిటిక్స్కి లాగే పరిస్థితికి వచ్చారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయం అంటే ప్రజల కోసం చేసేది రాజకీయం అని నమ్మాను. గెలుపు ఓటములు వచ్చినప్పుడు కూడా స్పోర్టివ్గా తీసుకుని మళ్ళీ ముందుకు వెళ్తూ వచ్చాం. అదేవిధంగా ఇంకో పక్కన చూస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని, ఆశీస్సులు తీసుకొని రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఏ విధంగా రాష్ట్ర ప్రతిష్ట పెంచాలనో పనిచేస్తూ వచ్చాం. అదొకటే తృప్తి. ఈరోజు ఈరోజు హైదరాబాద్కి పోయినా అక్కడ చేసిన అభివృద్ధి అంతా చూసినప్పుడు అది నా కోసం చేయకపోయినా ప్రజల కోసం చేశాం, ప్రజలు అనుభవిస్తున్నారు అని ఎక్కడికక్కడ ఆనందపడ్డాం. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఆ రోజు కియా మోటార్స్ కానీ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ చేసినప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాం. ఇంకొక పక్క ఇంటర్నేషనల్గా ఉండే లీడర్స్ కూడా మనం ఇక్కడ చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు కూడా గౌరవించే పరిస్థితికి వచ్చారు. క్లింటన్ మనం చేసిన డెవలప్మెంట్ చూడడానికి వచ్చారు. మలేషియా సీఎం, సింగపూర్ సీఎం లాంటి వాళ్ళు వచ్చారు. లీ క్వాన్ యూ లాంటి సింగపూర్ మాజీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా మన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ ఆసక్తిగా చూడడం, గౌరవించే పరిస్థితికి వచ్చారు. వీళ్ళే కాకుండా కార్పొరేట్ జెయింట్స్తో కూడా కలిసి పనిచేశాం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇది ఏ విధంగా అభివర్ణించా నాకైతే అర్థం కావడం లేదు. ఎప్పుడు కూడా మా మిస్సెస్, నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు, ఇప్పటికి కూడా 40 ఏళ్ళ తర్వాత వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నేను సుదీర్ఘకాలం
ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడన్నా ప్రోటోకాల్ తప్పదనుకున్నప్పుడు రిక్వెస్ట్ చేస్తే తప్ప ఎప్పుడు వచ్చేది కాదు. ఇప్పటికి కూడా మా పార్టీ నాయకులు చాలామంది అడిగి తెలియదు, ఎందుకంటే ఆవిడ పని, ఆవిడ వ్యక్తిగత జీవితం, ఒక నలుగురికి ఊరుకుంటే సహాయం చేయడం, నన్ను ప్రోత్సహించడం తప్ప ఇంకోటి తెలియని వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఇది భరించరాని విషయం. నా మాటను మీరు నమ్మండి, మీకోసం నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడి చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం, ఈ ఎలక్షన్స్ లోపు నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు, ఎంటుకు జగన్, నిజంగా నాకేం అనిపించదు. జగన్, నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు, జగన్ రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు, చూపిస్తాను నేను. అలాగే వైసీపీ మద్దతు దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరుని చెప్తున్నా, జాగ్రత్త. విప్లవకారుడు స్ఫూర్తితో ఉన్న వాళ్ళం, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ప్రతీది నేను డేటానే మాట్లాడుతున్నా, పబ్లిక్ పాలసీనే మాట్లాడుతున్నా. అందుకే నేను మీకోసం వచ్చానమ్మా, నేను ఓడిపోయినా మీకోసమే నిలబడి ఉన్నాను. నేను ఎవరితో పెట్టుకుంటున్నానో తెలుసు మీకు, నేను ఎవరితో పెట్టుకుంటున్నానో మీకు తెలుసు. ముష్కరులు వాళ్ళు, క్రిమినల్స్ వాళ్ళు, సొంత బాబాయ్నే గొడ్డలతో చంపించేసిన వాళ్ళు, సొంత డాక్టర్ సునీత స్వయాన చిన్నాన బిడ్డ, ఆవిడ మీద గౌరవం లేదు, మన మీద ఏం గౌరవం ఉంటుందమ్మా, మీ మీద ఏం గౌరవం ఉంటుందమ్మా? సొంత చెల్లినే తల్లినే ఇంట్లో నుంచి బయటికి పంపించేసిన వ్యక్తి అమ్మా, బయట చెల్లెలకి బయట ఆ తల్లి మీద ఏం ఉంటుందమ్మా వాళ్ళ అతనికి? ఒకసారి మీరు ఆలోచించండి, తన చెల్లి మీద, తన తల్లి మీద గౌరవం లేనివాడు నా భార్యని పెళ్ళామనుకుంటే ఇంకేమంటాడమ్మా? సతీమణి భార్యని సంస్కారవంతమైన భాష వస్తా సంస్కారహీనుడికి, ఆ సంస్కారహీనుడైన జగన్కి? ఉండదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నేను మీకోసం భరిస్తున్నా. నన్ను చంపేస్తామని థ్రెట్స్ వస్తూ ఉంటాయి, క్రిమినల్స్ బెదిరిస్తూ ఉంటారు, నీ బిడ్డల్ని ఇలా చేస్తామని చెప్తుంటారు, చాలా నీచంగా మాట్లాడతారు. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆరేళ్ల ఆడబిడ్డల్ని, 8 ఏళ్ల ఆడబిడ్డల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు? ఇదా మీరు మాట్లాడేది? నేను విన్నది జగన్, నువ్వు నిర్ధారణ చేసుకో, దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా, మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు మహిళా కమిషన్ ఇట్లా ఇలా ఇలా. నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటే అనేది, మా జగనన్న నేరం చేసి వచ్చాడు, జైల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మేము జైల్లోకి పోతాం, నేరాలు చేసి బయటకు వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు. ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ, వారసత్వం ఇది. మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే, ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే, ఆంధ్ర గోల్డ్ విస్కీ 180 ml ఆంధ్ర గోల్డ్ విస్కీ అంట, 130 రూపాయలు. అదే బ్లాక్ బస్టర్ కానీ బూమ్ బూమ్ అయితే 220 రూపాయలు. కానీ ఆంధ్ర గోల్డ్ విస్కీ అయితే 130 రూపాయలు. వాలంటీర్లు దుస్థితి చూస్తున్నా ఒకటే అనిపిస్తూ ఉంది, మీరు మీ జీతం బూమ్ బూమ్కి తక్కువ, ఆంధ్ర గోల్డ్కి ఎక్కువ.
సో వాలంటీర్ జీతం భూమ్ భూమ్ కి తక్కువ, ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ. ఇది మీ దుస్థితి. అసలు జనవాణి అనే కార్యక్రమమే, జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభం అవటానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం గుర్తుపెట్టుకోండి. అమ్మాయి మీకు చెప్తున్నాను, అందరినీ కాటేసే పాము, తినేసే పాము అది అది తనామనాన్ని చూడదు. అది వాలంటీర్, తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేస్తుంది. ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండి. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది, చెల్లి అన్న మా ఇళ్ళని తీసేసుకున్నాను చెప్పన్నా అంటే, నాకు కంప్లైంట్ చేసినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే, వాళ్ళ అన్నయ్యని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు. ఇది వాళ్ళు చేస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి.